పబ్జీ గేమ్ ఇంకా యువత జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గంటల పాటు గేమ్ ఆడుతూ యూత్ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ కారణంగా అనేక మంది మానసిక స్థితి కోల్పోయి ఆసుపత్రులలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తాజాగా పబ్జీ కారణంగా 4 ప్రాణాలు బలయ్యాయి. ఒక బాలుడు జువైనల్ హోమ్ కు వెళ్లాల్సి వచ్చింది. పబ్జీ ఆటకు బానిసైన 14 బాలుడు తల్లిని, ఇంట్లో నిద్రిస్తున్న 3 తోబుట్టువులను కాల్చి చంపాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సీలో ఇటీవల ఈ దారుణ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్లోని కహ్నాకు చెందిన బాలుడు పబ్జీ ఆటకు బాగా అడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే ఆ గేమ్ ఆడి ఆడి అతడికి మానసిక సమస్యలు తలెత్తాయి. కాగా పదే పదే గేమ్ ఆడుతూ చదువుపై ధ్యాస పెట్టడం లేదంటూ తల్లి కొడుకుని మందలించింది. దీంతో బాలుడు అదే రోజు రాత్రి కబోర్డ్లో ఉన్న గన్ తీసుకుని తల్లిని, సోదరుడితో సహా అక్క చెల్లెళ్లను కాల్చి చంపాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో డెడ్ బాడీల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తనకేం తెలియదని డాబాపై నిద్రించినట్లు తొలుత బాలుడు బుకాయించాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కాగా ఇంట్లోకి తుపాకీ ఎలా వచ్చిందన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తల్లి కుటుంబ రక్షణ కోసం కొంతకాలం క్రితం తీసుకుందని గుర్తించారు.